వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ముఖంపై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలను మనం వంటింట్లో వాడే వంట సోడా అనగా బేకింగ్ సోడాతో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ బేకింగ్ సోడా ఎటువంటి చర్మ సమస్య అయినా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బేకింగ్ సోడాని మనం సోడియం బైకార్బోనేట్గా ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా వాడతాము. అనేకమైన సౌందర్యపరమైన సమస్యలకు ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. కోసం ఒక బౌల్లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని వేయండి. దానికి సరిపడ వాటర్ని తీసుకుని కలపండి. బేకింగ్ సోడాలో ఉన్న ఎక్స్ఫోలియేటింగ్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మం పైన వచ్చిన మొటిమల సమస్యను తగ్గిస్తుంది. ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ముఖం పైన నేను హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. మొటిమలు ఉన్న చోట దీన్ని అప్లై చేయండి. ఇలా మొటిమలు ఉన్న చోట అప్లై చేసి ఒక 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్తో నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. క్యూబ్తో మసాజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక మాయిశ్చరైజర్ను అప్లై చేయండి. ఇలా వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల మీ మొటిమల సమస్య తగ్గుతుంది. మన రెండో టిప్లో మొటిమలు లేదా ఇతర కారణాల వల్ల ఏర్పడిన మచ్చలను బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల వాటిని చర్మ రంగులో కలిసిపోయేలాగా చేయవచ్చు. అందుకోసం ఒక బౌల్లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోండి. దీనికి అర చెంచా నిమ్మరసాన్ని పిండి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ఆ మచ్చలున్న చోట అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి ఇలా 1-2 సార్లు చేయడం వల్ల మీ యొక్క మచ్చలు క్రమంగా తగ్గి మీ చర్మం రంగులో కలిసిపోతుంది. ఈ విధంగా బేకింగ్ సోడాను ఉపయోగించి మొటిమలు మరియు మచ్చలు లేని అందమైన మృదువైన చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.